ఎవరైనా ఎగ్జామ్ రాస్తాము అంటే ఉచితంగా మెటీరియల్ ఇద్దామండి. ఖచ్చితంగా మెటీరియల్ తీసుకున్న వాళ్ళు ఎగ్జామ్కి హాజరయ్యి తీరాలమ్మ ఆవిడకి కావాలంటే అడిగి ఎవరికి ఇస్తావా లేకపోతే పేరు రాసేసి కలి అక్కకిచ్చి అనసూయ నెంబర్ 12 అమ్మ అమ్మ 12గా అనసూయది వాట్సాప్లో ఉంటుంది చూడు నెంబర్ చూసి పేరు రాసి నెంబర్ ఏదో పేరు రాసి అనసూయ 11 జపనీయ 12 పాటలకు వెళ్దామండి. సత్య సంబంధులు ఎరుగని సత్యాలు దాంట్లో ఇది 22వ భాగం అండి. మొత్తం 22 భాగాలు మీకు అందచేసేసాను. 21 భాగాలు ఇది 22వ భాగం. అందరూ కొంచెం శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ పాపంలో కానీ ఇక్కడ కూర్చున్న మనలో ఎవరైనా ఉంటే ఈ రోజు నుంచి ఆ పాపాన్ని వదిలిపెట్టేయాలని కోరుకుంటున్నాను. ఏంటంటే ఆ పాపం ఈరోజు మీరు వింటున్న పాపం రాళ్లతో కొట్టి చంపదగిన నేరం అండి. ఈరోజు మీరు వింటున్న పాఠం ఆ పాపం కానీ మనలో ఎవరికైనా ఉంటే మనం పాత ధర్మశాస్త్రంలో కానీ ఉంటే మనల్ని రాళ్లతో కొట్టి చంపాలి. అటువంటి నేరం ఇది. ఏంటన్న నేరం అనేది ఈరోజు చదువుకుందాం. పాఠం పేరు నేను చెప్పట్లేదు, సగం వెళ్ళిన తర్వాత చెప్తాను. ఒక సినిమాలో మీ అందరికీ తెలుసు డైలాగ్, మా ఇంటికి వస్తే ఏమిస్తారు, మీ ఇంటికి వస్తే ఏం పెడతారు. అలాగా మన చర్చికి మీరు ఎవరు వచ్చినా ఏదో ఒకటి నేర్చుకుని రావాలండి. నేర్చుకున్న దాన్ని పేపర్ మీద రాయాలి. వచ్చిన మీరు ఏదో ఒకటి నేర్చుకుని కొత్త విషయాన్ని ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏదో ఒకటి ఆదివారం రోజున నేర్చుకుని ఇక్కడికి వచ్చి ప్రజెంట్ చేయాలి. కొత్త విషయాన్ని ఏదో దాన్ని నేర్చుకుని ఇక్కడి నుంచి మీరు బయటికి వెళ్ళాలి. ఈ కాన్సెప్ట్ మాత్రం ఎవరు మర్చిపోవద్దు. విన్నది ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, వారము, లేదంటే ఒక 4 రోజుల్లో మర్చిపోతాం. వాళ్ళ తారీఖు ఎంతండి? 11 అక్టోబర్. సెప్టెంబర్ 11 తారీఖున కోరేంటో చెప్పగలరా? చెప్పలేదు. అంటే మనిషికి ఉన్న బ్రెయిన్కి ఉన్న మైనస్ ఏంటంటే మర్చిపోగలదు. అదే మీరు ప్రతిరోజు క్యాలెండర్ మీద ఈరోజు కూర, బీరకాయ, తర్వాత రోజు కూర, మాంసం అని రాసుకున్నారనుకున్న వస్తున్నాయి. ఈరోజు నేను ఏం కూర అని అడగంగానే క్యాలెండర్ తీసి టక్మని చెప్పేయగలరు. అదేవిధంగా వస్తున్న మీ అందరూ కూడా ప్రతిరోజు ఇక్కడ జరిగే కార్యక్రమాన్ని ఒక బుక్లో కానీ పేపర్లో కానీ చక్కగా రాసుకోండి. లేదంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు నేర్చుకున్న కొత్త విషయాన్ని మీరు అలా చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా విన్నవించుకుంటున్నాను. క్రైస్తవులైన మనం అన్య జనంగా వదిలేద్దామండి. మన క్రైస్తవుల గురించి మాత్రమే ఈ పాఠం. క్రైస్తవులు తెలియకుండా చేస్తున్న పాపం ఇది. మీరు ఈ పాఠం విన్న తర్వాత ఇది కూడా పాపమేనా అంటారు. కానీ ఈ పాపానికి శిక్ష ఏంటి అంటే రాళ్లతో కొట్టి చంపేంత నేరం అండి. మీకు పాత నిబంధనలో ఏ ఏ నేరాలకు రాళ్లతో కొట్టి చంపుతారో తెలుసు కదా? రాళ్లతో కొట్టి చంపే నేరాలు పాత నిబంధనలు వ్యభిచారం వల్ల యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనకు వాళ్ళు అడుగుతారు, ఈమె వ్యభిచారం చేయుచుండగా కట్టబడింది రాళ్లతో కొట్టి చంపమని మోషే ధర్మశాస్త్రం చెప్తుంది కదా అని చెప్పారు. ఓకేనా? అదేవిధంగా పాత నిబంధనలు ఇంకేమేమి సందర్భాల్లో రాళ్లతో కొట్టి చంపాలంటే లేవీకాండం 20వ అధ్యాయం 2వ వచనం. మెలేకుకు సంతానానికి ఇజ్రాయేలీలకు కానీ ఇచ్చారనుకోండి, మెలేకుకు సంబంధించిన సంతానాన్ని ఎవరైనా పెళ్లి చేయడానికి ఇస్తే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలి. లేవీకాండం 20వ అధ్యాయం 27వ వచనం. కర్ణ పిశాచి తంత్రము గలవారిని నేను బుక్ ఇచ్చేస్తానండి, వినండి, 4 రోజులు బుక్ వచ్చేస్తుంది మీకు. లేవీకాండం 20వ వచ్చిన కర్ణ పిశాచి సోదేగాండ్రు మీలో ఎవరైనా ఉంటే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలి. లేవీకాండం 24, 23 ఎవరైనా నరహత్య చేస్తే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలి. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 21, 24 వచనాల్లో అదేవిధంగా 18, 21 వచనాల్లో కూడా వ్యభిచారం చేయుచుండగా ఎవరైనా పట్టితే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలి. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 10వ వచనం, 17వ అధ్యాయం 4వ వచనంలో ఇతర దేవతలను ఎవరైనా పూజిస్తే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలి. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 36వ వచనంలో విశ్రాంతి దినమని ఎవరైనా పనిచేస్తే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలి. అప్పుడు ఏం చేశారంటే వాడు విశ్రాంతి దినాన్ని కట్టెలు ఏరుకోవడానికి
వెళ్ళాడు. మోషే ధర్మశాస్త్ర మహారాజు రాళ్లతో కొట్టి చంపమన్నారు. చంపేయటం అనేది జరిగింది. నిర్గమాకాండం 20:1-10 వరకు నేను మీకు ఇచ్చిన మెటీరియల్లో కూడా ఆజ్ఞలు ఇచ్చానండి. ఆ ఆజ్ఞల్లో ఏ ఆజ్ఞ అయితే ఎవరైతే మీరుతారో వాళ్ళు ఏం చేయాలి అంటే పాదధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలి. మీకు ఆ ప్రశ్న అనేది ప్రత్యేకంగా ఇవ్వడానికి కారణం ఈరోజు ఈ పాఠం ద్వారా మీకు అర్థమైంది. కొత్త నిబంధనలు ఈ సందర్భాలు రెఫరెన్స్లు చెప్పక్కర్లేదు. మీకు యోహాను సువార్త 8:5 ఆల్రెడీ మీరు చెప్పారు. అపొస్తల కార్యాలు 7:5-8 వచనాల్లో స్టెఫను గారిని ఏం చేస్తారంటే రాళ్లతో కొట్టి చంపారు. ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రతిదానికి రాళ్లతో కొట్టి ఎందుకు చంపాలో నేరం తెలిసింది. స్టెఫను గారిని రాళ్లతో కొట్టి ఎందుకు చంపారు? ఈ 10 ఆజ్ఞల్లో ఏ ఆజ్ఞనైనా మీరేనండి? వింటున్నారా మీరు? ఇప్పటి వరకు నేను చెప్పిన ఆజ్ఞల్లో ఏ ఆజ్ఞలైనా ఎవరు? స్టెఫను గారు ఇచ్చిన 10 ఆజ్ఞల్లో ఏదో ఒక ఆజ్ఞ మీరితేనే ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపాలి. వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, నరహత్య చేయలేదు, ఎవరి దాన్ని ఆశించలేదు, ఏమీ చేయకపోయినప్పటికీ స్టెఫను గారిని రాళ్లతో ఎందుకు కొట్టి చంపారు? స్టెఫను గారు చేసిన 10 ఆజ్ఞల్లో మీరిన ఆజ్ఞ ఏంటో ఒకసారి ఆలోచించండి. స్టెఫను గారు ఏ నేరం చేశారని స్టెఫను గారిని రాళ్లతో కొట్టి చంపారు, అక్కడ రాయబడలేదు. మరి యేసుక్రీస్తుని కూడా వాళ్ళు ఏం చేశారు? రాళ్లతో కొట్టి రాళ్లతో కొట్టాలని చాలాసార్లు ప్రయత్నాలు చేస్తే యేసుక్రీస్తు దాక్కున్నాడు. పౌలు గారిని ఏం చేశారు? ఒకనొక సందర్భంలో రాళ్లతో కొట్టి చచ్చిపోయాడు అని చెప్పి ఈడ్చేసి ఊరి వెలుపలకు వదిలేశారు. పౌలు గారు చేసిన నేరం ఏంటి? యేసుక్రీస్తుని రాళ్లతో కొట్టాలనిపించిన నేరం ఏంటి? స్టెఫను గారిని రాళ్లతో కొట్టడానికి నేరం ఏంటి? ఇజ్రాయేలీలు ఏది చేసినా మోషే ధర్మశాస్త్రంలో ఏది ఉంటే అదే చేస్తారు. తప్పితే ఏళ్ళంటూ సొంతంగా ఏదో నిర్ణయం తీసుకుని మనిషిని చంపేయరు. ఏదో ఉంది స్టెఫన్ గారి విషయం కానీ పౌలు గారి విషయం కానీ యేసుక్రీస్తు గారి విషయం కానీ. ఇప్పుడు యోహాను సువార్త చూస్తే మీకు అర్థమవుతుందండి. 10:31-33 వచనాల్లో ఉంటుంది. యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 10:31-33 వరకు ఉన్న దాంట్లో మీరు చూస్తే యేసుక్రీస్తుని రాళ్లతో కొట్టి చంపాలనుకున్నప్పుడు అక్కడ ఉన్న ఆయన మీద మోపిన నేరం ఏంటంటే, నువ్వు దేవుని కుమారుడు అయి ఉండి దేవుడు అని అంటున్నావు, అది కాకుండా మమ్మల్ని కూడా దేవుళ్ళు అంటున్నాము, నువ్వు మనుష్యుడు అయి ఉండి దేవుని కుమారుడు అంటున్నావు కాబట్టి దేవదోషణ చేస్తున్నావు కాబట్టి నిన్ను చంపాలి అని ఎదురు చూస్తారు. అంటే దేవదోషణ చేస్తే ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపాలి. మరి ఈ ఆజ్ఞల్లో 10 ఆజ్ఞలు ఉందండి. ఇది ఒకసారి చూడండి. నిర్గమాకాండం 20:1 ఉంటుంది చూడండి. నిర్గమాకాండం ఇరవై అధ్యాయం మనం ఇప్పటి వరకు పాటించని ఆజ్ఞ అండి ఇది. ఈ రోజు నుంచి ఖచ్చితంగా పాటించవలసిన ఆజ్ఞ అది. నిర్గమాకాండం 20:1 మొదటి వచనం. నీ దేవుడైన యెహోవా నేనే, నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి రప్పించితిని. గుర్తుంచుకోండి, మొదటి ఆజ్ఞ అండి ఇది. అవునండి, ఏంటది? నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. మనకు లేరు, ఈ ఆజ్ఞ మనం బాగానే పాటిస్తున్నాం. నెక్స్ట్, పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ దేని రూపమునైనను విగ్రహమునైనా నువ్వు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఇది కూడా మనం పాటిస్తున్నాము. తర్వాత, ఎలాగనగా నీ దేవుడైన యెహోవాకు నేను రోషము గల దేవుడని నన్ను దేశించే వారి విషయంలో అది తర్వాత చూసుకుంటే మీకు 7వచనం ఉంచండి. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించే వానికి నిర్దోషిగా ఎంచడి. ఈరోజు మన పాఠం ఇదే అండి. దేవదోషణ అంటే ఏమిటి? ఇది మూడాజ్ఞ. ఏమని ఇచ్చారండి మూడాజ్ఞ? దేవుని నామమును వ్యర్థముగా
ఉచ్చరించకూడదు. అలా ఉచ్చరిస్తే దేవుడు క్షమించడు. అలా ఉచ్చరించిన ఏం చేయొచ్చు? పాత నిబంధన ప్రకారం రాళ్ళ కొట్టి చంపచ్చు. కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత ఆజ్ఞ మారిందే తప్పితే శిక్ష మాత్రం మామూలే. అప్పుడు వెంటనే శిక్ష వచ్చేది. ఇప్పుడు యేసుక్రీస్తు మరణించడం వల్ల చచ్చిపోయిన తర్వాత వస్తుంది శిక్ష. చచ్చిపోయే వరకు మనకి శాన్స్ అనేది ఉంటుంది. లేవీ కాండం దీనికి సంబంధించిన రిఫరెన్స్ ఒకటి చూపిస్తారు. లేవీ కాండం 24:14 చాలా ఇంపార్టెంట్ పాట అండి. కొంచెం శ్రద్ధగా వినండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. లేవీ కాండం 24:14 శపించిన వారిని పాళం వెలుపలకు తీసుకుని రమ్ము. వాని శాపవచనము వినిన వారందరూ వాని తల మీద చేతులుంచిన తర్వాత సర్వ సమాజము రాళ్లతో వారిని చావగొట్టవలెను. ఇతను చేసిన నేరం ఏంటి మరి? అది తెలియాలి మనకి. లేవీకాండం 24:14 మీరు చదివింది, వెనక్కి చూడండి, మీకు ఏమి నేరం చేశాడో అర్థమైంది మీకు. లేవీకాండం 24:14 వెనక్కి చూడండి, తెలిసిందండి. 10వ వచనం అంటే చూడండి, ఇజ్రాయేలీయురాలకు ఒక స్త్రీకి ఐగుప్తీయుడకు ఒక పురుషునికి పుట్టిన వాడొకడు ఇజ్రాయేలీల మధ్యకు వచ్చెను. ఆ ఇజ్రాయేలీరాలి కుమారునికి ఒక ఇజ్రాయేలీనికి పాళెములో పోరుపడగా ఆ ఇజ్రాయేలీయురాలి కుమారుడు యెహోవా నామమును దూషించి శపించగా జనులు మోషే యొద్దకు వారిని తీసుకుని వచ్చెను. ఏం చేశాడంటే వ్యభిచారం, దొంగతనం, ఇలాంటివే మనం బాగా పట్టించుకునే నేరాలు. ఇక్కడ ఇతను చేసిన నేరం ఏమి లేదు. దెబ్బలు ఆడుకున్నది వీళ్ళిద్దరు మధ్యలో హేమను లాక్కొచ్చారు, దేవుణ్ణి లాక్కొచ్చాడు. దేవుణ్ణి దూషించాడు అంటే దేవుణ్ణి తిట్టడం, రాళ్లతో కొట్టి చంపదగిన నేరం పాత నిబంధన ప్రకారం. దీనికి మీరు అందరూ ఒప్పుకుని తీరాలి, ఎందుకంటే బైబిల్లో ఆధారం ప్రకారం ఉంది. యోహాను మరి స్టెఫన్ని ఎందుకు కొట్టారు రాయబడలేదు. అక్కడ పౌలు గారిని ఎందుకు కొట్టారు అనేది వివరంగా రాయబడలేదు. కానీ యేసుక్రీస్తుని రాళ్ళు రావడానికి అప్పుడు మనకు తెలిసింది ఏంటంటే, నువ్వు మనుషుడు అయ్యండి, దేవుడిని అంటున్నా, దేవదోషం చేస్తున్నావు కాబట్టి నేను రాళ్లతో కొట్టి చంపుతున్నావు అన్నారు. ఇది మీకు కొంచెం క్లారిఫికేషన్ వచ్చింది కదా. రాళ్లతో కొట్టి చంపదగిన నేరం దేవదోషణ చేయటం అంటే యెహోవాను దూషించిన వాడు ఏమవ్వాలండి? మరణశిక్ష అందవలను, రాళ్లతో చావగొట్టవలను. దేవుణ్ణి దూషిస్తే రాళ్లతో కొట్టి చంపేయడమేనా? ఎందుకని అంటే 10 ఆజ్ఞల్లో ఇది ఒక ఆజ్ఞ, యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. అలా ఉచ్చరిస్తే నిర్దోషిగా దేవుడు ఎంచడు. దేవుని దేవదోషం చేసిన ప్రతి వానికి రాళ్లతో కొట్టి చంపటమే. ఇప్పుడు ముందు ఒక పాట అన్నారు మీరు, ఆశించకుమా ఆశించకుమా నీ పురుగు వాని దేనినైనాను ఆశించకుమా. నాబోతు, నాబోతు ద్రాక్ష తోటను ఎవరు ఆశించారండి? ఆహాబు రాజు. ఆహాబు ఆశించి అతను నా పిత్రార్జితము నేను అమ్మను అన్నప్పుడు మంచం మీద పడుకుంటే వాళ్ళ భార్య వచ్చి ఏంటి ఎలా ఉన్నావు అంటే నీ కోరిక ఏదో నేను తీరుస్తాను అని అదంతా నీకు తెలుసు. అక్కడ ఏ నేరాన్ని చూపించి నాబోతుని చంపారు? ఒక మనిషిని ఒక రాజుగారు చంపుతున్నాడు అంటే ఏదో కారణం ఉండాలి. ఒకసారి చూడండి, 1వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం. కొంతమంది మనుషుల్ని రాజుగారు రాణిగారు ఒక దొంగ సాక్ష్యం పలికిన వాళ్ళని పలికించి ఏం చెప్పాడని రాయించాడు చూడండి. 1వ రాజుల గ్రంథం 21:23 ఆహాబు సంబంధికులను కుక్కలు తినివేయను. బయట భూములలో చచ్చువారిని ఆకాశ పక్షులు తినివేయను. చేసిన నేరం ఏంటి అంటే నాబోతుని ఏం చేశారు? చంపించేశారు.
ఎలా చంపించారు అంటే 21వ అధ్యాయంలో ఉంటదండి మీకు రాళ్ళతో కొట్టి చంపించేశారు ఏం చేశారు అంటే యూదులు ఒకనాడు ఎవరినైనా ఒక మనిషిని ఇరికించి ఇప్పుడు మనం కూడా ఎవరినైనా బాగా మంచివాడిని ఏ నేరం చేయని వాడిని ఇరికించాలి అంటే చిన్న పని చేస్తే సరిపోద్దండి నన్ను క్యాస్ట్ పేరు పెట్టి తిట్టాడు అనని మనం స్టేషన్ దగ్గర కేసు పెడితే నువ్వు అన్నావా లేదా అనవసరం బెయిల్ కూడా ఉండదండి నన్ను క్యాస్ట్ పేరు పెట్టి నువ్వు తిట్టావు అంటే ఇప్పుడు హరిబాబు నేను హరిబాబు నేను డబ్బులు ఇవ్వాలనుకున్నాను హరిబాబుకి ఎగ్గొట్టాలని ఉంది కొన్ని హరిబాబు నాకు డబ్బులు ఇవ్వాలి నేను హరిబాబుకి ఎగ్గొట్టాలని చూశాను ఏం చేయాలి అర్థం కావట్లేదు అస్తమానం వచ్చి అడుగుతున్నాడు ఏముంది స్టేషన్కి వెళ్ళి నన్ను క్యాస్ట్ పేరు పెట్టి దూషించాడండి నేను కంప్లైంట్ చేస్తున్నాను డబ్బులు రావు ఇతను తీసుకెళ్ళి అక్కడ వేసేస్తారు ప్రస్తుతం అనుకున్నా అప్పుడు కూడా ఎవరినైనా ఇరికించాలి అంటే ఏమి లేదు రాజుగారి దగ్గరికి వెళ్ళి వీడు దేవదోషం చేశాడు అని కంప్లైంట్ పెడితే ఆ మాటతో పాటు ఇద్దరు ఇద్దరు ముగ్గురు నిజమండి తీసాడండి అని అన్నాడు అనుకోండి అంటే రాళ్ళతో కూడా చంపేశాడు ఈ సాక్షులు ఏం చెప్పారు దేవుని రాజుని దూషించితివని ఇదండి నాగోతుని చంపడానికి వేసిన ప్లాన్ లో ఏముందండి ఆజ్ఞ దేవుణ్ణి దూషించడం అంటే దేవుణ్ణి దూషిస్తే ఏం చేసేయచ్చు ఇద్దరు ముగ్గురు సాక్షులు చెప్పండి పాత ధర్మశాస్త్రంలో దేనికైనా ఇద్దరు ముగ్గురు సాక్షులు ఉండాలి గుర్తుంచుకోండి విభిచారం వల్ల పట్టబడిందన్న దొంగతనం చేశాడన్న ఒక ఇద్దరు చచ్చిపోయిందన్న చంపాడని ఏ నేరం చేసినా సాక్షులు ఉండాలి అందుకని నాగోతు విషయంలో నాబోతు విషయంలో కూడా దేవదోషం నేరాన్ని అడ్డం పెట్టుకుని నాబోతుని చంపించేశాడు తోటను ఆక్రమించుకున్నాడు తర్వాత దేవుడు ఏం చేశాడంటే వాళ్ళిద్దరిని కూడా చంపించేయడం అనేది జరిగింది యేసు యేసుక్రీస్తు విషయంలో కూడా అలాగే చంపాలని చూశారు యోబు గారి గురించి మనం అందరం నేర్చేసుకున్నాం యోబు గారి భార్య యోబు దగ్గరకు వచ్చి ఏం చెప్పిందండి అక్కడ కూడా ఆవిడ వాడింది మాట అంత సామాన్యమైన మాట ఇప్పుడు వ్యభిచారం చెయ్యి అది చెయ్యి ఆడిని ఆశించి ఆజ్ఞల్లో ఏ ఆజ్ఞ చెప్పినా యోబు గారు లొంగడు ఇంత కష్టం వచ్చింది కాబట్టి నోరు జారే అవకాశం ఉంది కాబట్టి ఆవిడ దెయ్యం భార్యలో ఉండి పలికిన మాట ఏంటంటే దేవ దోషణ దేవుని దూషించి మరణము కమ్మనేను దేవుణ్ణి ఎప్పుడైతే దూషించాడో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరే రాముతో కొట్టి చంపదగిన నేను ఒక్కసారి దేవుణ్ణి దూషించాడు అనుకోండి ఇతనుకున్న నీతి క్రియలన్నీ మొత్తం కూడా ఏమైనట్టు పోయినట్టు అందుకని యోగు గారి భార్య 2వ అధ్యాయం 9వ వచనంలో యోగు గ్రంథంలో దేవుణ్ణి దూషించి మరణం కమ్మనమంది ఇప్పటి వరకు మీరు ఎప్పుడైనా దేవుణ్ణి దూషించారండి లేదండి మనం క్రీస్తులోనికి రాకముందు సంగతి వదిలేస్తే క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మనం ఎవరం కూడా దేవదోషణ చేయట్లేదని మనం అందరం కూడా అనుకుంటాం వాస్తవమో కాదో పాఠం చివరికి వెళ్తే మనకే అర్థమవుతుందండి లోకుల సంగతి చూస్తే ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు తుఫాన్లు వరదలు భూకంపాలు సునామీలు అగ్ని ప్రమాదాలు ఇలా నష్టం జరిగినప్పుడు అందరి కళ్ళు ఎవరి మీద ఉంటాయి అంటే దేవుని మీద ఉంటాయి వార్తాపత్రికల్లో కానీ న్యూస్ మీడియా వరకు కూడా ఎవరికి ఏ నష్టం కలిగినా వెంటనే ఎవరికి ఆపాదిస్తారు అంటే దాన్ని దేవుడికి దయ లేదు దేవుడికి జాలి లేదు దేవుడికి కనికరం లేదు అని చెప్తారు ఇది మీ అందరికీ కూడా తెలుసు నిర్గమకాండ 20వ అధ్యాయం 7వ వచనంలో అందుకే మీరు చదివినట్లు దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు విపత్తు జరిగిన దానికి కారకుడు దేవుడే అని చెప్పి న్యూస్ మీడియా వాళ్ళు కానీ అన్నిలు కానీ ఏం చేస్తున్నారు అంటే ఏ నష్టం జరిగినా వెంటనే నింద ఎవరి మీద వేసేస్తున్నారంటే దేవుడి మీద వేసేయడం అనేది జరుగుతుంది మరి ఇప్పటి వరకు మనల్ని వేధించిన సమస్య కరోనా కరోనాను కూడా ఎవరు పంపారు అనగానే క్రైస్తవులు ఏమంటారంటే అందరూ పాపాలు చేస్తున్నారు కాబట్టి మా దేవుడే వైరస్ని పుట్టించి మా దేవుడు మీ అందరి మీదకి కరోనా వైరస్ని వదిలేరంటున్నారు అసలు విలాప వాక్యాల్లో దేవుడే రాయించాడు చూడండి చాలా అద్భుతమైన మాట అండి విలాప వాక్యములు 33:33 విలాప వాక్యములు 3:33 అద్భుతమైన మాట విలాప వాక్యాలు 3వ అధ్యాయం 33వ వచనం
శిలాపవాక్యములు మూడో అధ్యాయం 33వ వచనం. హృదయపూర్వకముగా, చాలా జాగ్రత్తగా ఉండండి, ఇది దేవుడు అంటున్న మాట. హృదయపూర్వకముగా అంటే మనస్ఫూర్తిగా ఆయన నరులకు విచారమైనను బాధనైనను కలగజేయుడు. హృదయం అనే పలక మీద రాసుకోవాలండి. ఈ పాఠానికి అద్భుతమైన రెఫరెన్స్ ఇది. హృదయపూర్వకముగా అంటే హృదయం అన్న మనసన్న ఒకటే. మీకు ఒకసారి చెప్పేస్తాను, అది మనస్ఫూర్తిగా ఒక తండ్రి తన కొడుకులకు ఎటువంటి నష్టము చేయడం చేస్తాడండి. అదే మన పరలోకపు తండ్రి కూడా మనస్ఫూర్తిగా ఏ నరునికైనను బాధ అయినను విచారమైనను బాధ అయినను విచారమైనను కలగజేయడు. మరి కరోనా విషయం కానీ, న్యూస్లో కానీ, ఏదైనా నష్టం కానీ, తుఫాన్ కానీ, ఏ నష్టం జరిగినా వెంటనే ఎవరైనా దేని మీకు వెళ్ళిపోతున్నారంటే దేవుడు అనే మాట అనేస్తున్నారు. ఇది దేవదోషమండి. ఈ నేరం చేసిన ప్రతి వాడికి రాళ్ళతో పెట్టి చంపాలి. కొత్త నిబంధనలు ఉన్నాం కాబట్టి మనం యేసుక్రీస్తు అడ్డం పడ్డాడు కాబట్టి ఎవరిని కూడా చంపట్లేదు. మరణం తర్వాత దీని మీద తీర్పు తీసి మనకి నరకానికి వేసే ప్రమాదం ఉందంటండి. దేవుడు పంపించాడు అంటే ఇప్పుడు మనకి మన ఇంట్లోనే ఏదైనా నష్టం జరిగిందనుకున్న వెంటనే ఏమంటాం, అయ్యో దేవుడు నీకు జాలి లేదా కనికరం లేదా అంటాం. అయిపోయినట్టు చరిత్ర మంది. యోబు గారు నోటి మాటల వలనైనను ఏ పాపము చేయలేదని రాయబడింది. అంటే దేవ దోషం అనేది చెయ్యలేదు. మరి కరోనా కారకులు ఎవరు? ఇది కూడా మీకు ఒకసారి చెప్పేస్తాను నేను 10 నిమిషాలు. ఎయిడ్స్ సృష్టికర్త అమెరికానా నరుడ, జయశాలి గారు చెప్పారు మనకు ఆ పాట తీసింది కూడా ఆయన. అమెరికాని సృష్టి ఎయిడ్స్ని సృష్టించింది, నరుడి యొక్క చేష్టల వల్లే నరుడే సృష్టించాడు. అదేవిధంగా కరోనా సృష్టికర్త ఎవరు అంటే చైనా కాదు, మనుషులే దాన్ని వాళ్ళ పాపాల వల్ల సృష్టించడం అనేది జరిగింది. కరోనా వల్ల ఎంతమంది నష్టపోయారు అని దేవుడిని కానీ దేవుణ్ణి దూషించడం కానీ, దేవుడే ఇంత నష్టపరిచాడని మన మనసులో అనుకుంటే మనం దేవదోషం చేసినట్టేనే ఉంటుంది. మరి ఎందుకే కరోనా సృష్టికర్త ఎవరు అది కూడా మీకు చూపిస్తా చూసుకోండి. యిర్మీయా గ్రంథం విలాపవాక్యాలు 3:33కి సమాధానం యిర్మీయా గ్రంథంలో ఉంది. యిర్మీయా గ్రంథం 5:30 సమాజంలో జరిగే పరిస్థితులకు లేదా ప్రస్తుతానికి రెడీలో ఉన్న కరోనాకు కూడా కారకులు ఎవరు? ప్రకృతి వైపరీత్యాలకు కారకులు ఎవరు అనగానే వెంటనే ఎండలు మండిపోవడానికి వానలు పడకపోవడానికి కూడా కారకులు ఎవరు అంటే వెంటనే ఏమంటారంటే దేవుడే మాకు అన్యాయం చేశాడు, దేవుడే మాకు అన్యాయం చేశాడు, దేవుడే ఉన్నాడు. కొంతమంది అయితే ఉన్నావా అసలు ఉన్నావా ఉంటే కళ్ళు మూసుకున్నామని పాటలు కూడా పాడడం అనేది జరుగుతుంది. మరి దేవుడు హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఏ నరునికి విచారమైనను బాధ అయినను కలగజేయడు. మరి మన అందరికి భూమి మీద ఉన్న ప్రతి ఓడికి ఏదో బాధ ఉంది. మరి దీనికి కారకులు ఎవరు? దేవుడా? చూద్దాం యిర్మీయా గ్రంథం 5:30 వచ్చినాం అండి. 5:30 యిర్మీయా గ్రంథం యెషయా తర్వాత ఉంటుందండి. ఘోరమైన భయంకర కార్యములు దేశములో జరుగుతున్నవి. దేవుడు చేస్తున్నాడా మనుషులు చేస్తున్నారు? దేశంలో నరులు చేస్తున్నారు. ఘోరమైన భయంకరమైన కార్యములు దేశంలో జరుగుతున్నాయి. మీ అందరికి తెలుసు అనుకుంటున్నాను, నేను 2019లో ఒక పాస్టర్ గారిని, వాళ్ళ ఆవిడ్ని ఇద్దరు బట్టలు కూడా ఓడదీయించేసి పాస్టర్ గారి భార్యని పాస్టర్ గారు భుజాన ఎత్తుకొని ఊరంతా ఊరేగించారండి. ఇప్పుడు వీడియో కూడా వచ్చినాయి, ఇక్కడ వేస్తే బాగోదని నేను వేయలేదు. ఇంత దారుణం అసలు ఉంటుందండి అసలు ఎక్కడన్నా? ఉపయోగించిన చదవండి. ఘోరమైన భయంకర కార్యములు తెలంగాణలో ఏం చేశారు? బైబిల్ని తగలబెట్టేస్తారు. భయంకరమైన కార్యములు దేశంలో జరుగుతున్నది. సరిపోతుంది. 23 వచ్చిన చూడండి, కారకులు ఎవరు? కష్టాలకు నష్టాలకు బాధలకు ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనస్సు గలవారు. వారు తిరుగుబాటు చేయుచు తొలగిపోవుచున్నారు.
వారు రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు కదా నిర్ణయింపబడు కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనస్సులో అనుకొనరు మీ దోషములు వాటి క్రమమును తప్పించను మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణం. మీరు రెండు రిఫరెన్స్ రాసుకోవాలండి. విలాప వాక్యాలు 3:33 కి యిర్మీయా గ్రంథం 5:25 వచనాలకు సంబంధం ఇది. హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా దేవుడు ఏ మనిషికి బాధ అయినను విచారమైనను కలగ చేయడు. మనకి ఏ బాధ వచ్చినా ఏ విచారం వచ్చినా వెంటనే ఎవరిపై పడిపోతాము అంటే దేవుడిపై పడిపోతాం. ఇదే దేవ దోషం అంటే. దీనికి కారకులు ఎవరని చెప్పాడండి? 25 వచ్చిన సార్ చదవండి. మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణము. మనకు మేలు కలగపోవడానికి కానీ ఈరోజు సమాజంలో కరోనా విలయ తాండవం చేయడానికి కానీ కారణం ఎవరు అంటే పాపాలు. ఎవరి పాపాలు అంటే మనుషుల పాపాలు. దేవుడు ఏ మనిషిని కూడా ఏమంటే దేవుడే మనుషులందరూ నాశనం చేయాలనుకుంటే యేసుక్రీస్తు లాంటి పరలోకాన్ని నుంచి ఇక్కడ పంపించి పాపక్షమాపణ నిమిత్తం మనందరి నిమిత్తం ఆయన శిలువలో ఎక్కించి చేయవలసిన పనేమి లేదు. అయినప్పటికీ ఎన్ని పాపాలు చేసినా క్షమిస్తానికి సిద్ధంగా కూడా ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ప్రకృతి వైపరీత్యాలకు కారకులు ఎవరు అంటే మన పాపాలను బట్టే ప్రకృతి అనేది ఏమైంది అంటే క్రమాన్ని తప్పింది. ప్రమాదాలు జరిగినా మనకు వ్యాధులు వచ్చినా ఏం జరిగినా కానీ ఏం జరుగుతుంది అంటే మనం చేస్తున్న పాపాలే క్రమాన్ని ఏం చేస్తున్నాయి అంటే తప్పించడం అనేది జరుగుతున్నాయి. మనం చేసే పాపాలకి వచ్చే శిక్షలకి దేవుడికి ఏం సంబంధం అనేది లేదు. మరి దేవుడు పంటలు పాడు చేస్తున్నాడు, దేవుడు ఇంత నష్టం చేశాడు మాకు, నా భార్యను నా తల్లిని తీసుకుని పోయాడు, దేవుడు వరదలు రప్పించాడు, దేవుడు ఎండలను మండింపజేస్తున్నాడు, ఇలాంటి న్యూస్ అన్నీ కూడా దేవదోషణకు సరిపడిన నేరాలు. కాబట్టి ఇటువంటి దేవదోషణ అనేది మనం ఎవరం కూడా చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే విలాపం 3:33 ప్రకారం హృదయపూర్వకంగా దేవుడు బాధ అయినను విచారమైనను అస్సలు కలగజేయుడు. మరి వచ్చే అన్నీ కూడా యిర్మీయా గ్రంథం 5:25 ప్రకారం మన పాపముల వలననే. మీకు దీనికి సంబంధించి బైబిల్లో ఒక బుక్కే రాయబడిందండి, యోనా గ్రంథం. యోనా గారిని ఒక చోటకు వెళ్ళి ప్రకటించమని దేవుడు చెప్తే ఈయన వేరే చోటకి వెళ్ళి వాడెక్కేశాడు. అక్కడ ఉన్న మనుషులకున్న జ్ఞానాన్ని ఒకసారి చూడండి మీరు. 1వచనంలో ఉంది చూడండి. అప్పుడు తుఫాను వచ్చినప్పుడు దాంట్లో ఉన్న సామాన్లన్నీ బయటేస్తారు, వాడని తేలిక చేస్తారు. మనోడు వెళ్ళి అక్కడ పడుకున్నాడంటే కింద చక్కగా నిద్రపోతున్నాడు, ఏ గొడవ లేకుండా. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవల్లని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము కడుపులో ముందేం జరిగిందంటే 7వ వచనంలో ఉంది చూడండి. అంతలో ఓడ వాడలో ఉన్నవాళ్ళు ఎవ్వరూ కూడా తుఫాను వచ్చినప్పుడు దేవుడా ఏంటి కష్టమని నోరు తెరవలేదు. గుర్తుంచుకోండి, ఇంటికిన తర్వాత చదవండి యోనా గ్రంథం 1:2 ఉంటుంది అంతే. ఎక్కడా కూడా దేవుడిని పంచాయతీలోకి లాగలేదు. అక్కడ ఇద్దరు మనుషులు దెబ్బలాడుకుని ఎవరిని లాగారు పంచాయతీలోకి? దేవుడిని లాగారు అని రాళ్ళతో కూడా చంపేశారు. అందరూ కూడా ఆ నేరం వాళ్ళ మీద పడకుండా వాడు చేసిన శిక్షకి అందరూ అతని మీద చేతులుంచి ఆ నేరం వాళ్ళ మీదకి రాకుండా ఇతను చేసిన నేరానికి మేము చంపుతున్నామని రాళ్ళతో కూడా చంపేసేవాళ్ళు. ఇక్కడ ఇంతమంది ఉన్నప్పటికీ కూడా దేవుడా ఏంటిది అని అనలేదండి. ఏం చేశారు? ఎవరిని బట్టి 7వ వచనం చూడండి, బాగుంటుందండి. యోనా గ్రంథం 1:7 ఎవరిని బట్టి ఇంత అద్భుతమైన మనుషులే బాగా ఆలోచించారు కదండి. ఎవరిని బట్టి మనకి ఎంత కీడు సంభవించనని మరి నీ బట్ట అంటే చెప్తావా? చెప్పం. అప్పుడు దేవునికి ఒక ప్రార్థన చేసి అక్కడ ఉన్న వాళ్ళందరి పేర్లతో కాగితాలు రాసి దాంట్లో వేసి చీటీ తీస్తారనమాట. దేవుడా ఎల్లలు ఎవరి వల్ల ఈ శిక్ష వచ్చిందో నువ్వే మాకు మేము తీసిన చీటీలోంచి చూపించు. మనకి యేసుక్రీస్తు వారి శిష్యుల్లో యోధా చచ్చిపోయినప్పుడు 12వని చేర్చుకోవాల్సినప్పుడు ఆ లక్షణాలన్నీ కలిగిన వాడు ఉన్నప్పుడు అప్పుడు ఏం చేశారంటే చీట్లు వేశారు.
అది కూడా ఎవరికి ప్రార్థన చేశారంటే దేవుడి బట్టి. మంచి మాట చూడండి, 7వ వచనం ఏమన్నారండి, యవనిని బట్టి, యవనిని బట్టి ఎంత కీడు మనకు సంభవించింది అంటే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే మనిషికి వచ్చే ప్రతిదానికి కూడా మనిషే కారణం. అసలు దేవుడికి ఏ సంబంధం లేదండి. ఇప్పుడు దేవుడే పనిగట్టుకుని ఫలానా మనిషిని ఏడిపించుకు తిన్నాడని ఎక్కడన్నా ఉంటుందండి బైబిల్లో? అంతా మనకి మేలే మేలే మేలే. దేవుడికి ఉన్న పేరేంటి తెలుసుకో మీకు? మంచివాడు అంటండి. దేవుడికి ఉన్న పేరు మంచివాడు. అటువంటి అప్పుడు యేసుక్రీస్తుని ఆ వజ రాళ్లతో కొట్టి కొరలతో కొట్టి సిలువేసి చంపాలంటారా మంచివాడైతే దేవుడు? యోబు గారిని అన్ని రకాల శిక్షలు పెట్టాలంటారా? యేసుక్రీస్తుని అన్ని రకాల శిక్షలు పెట్టకపోతే ఈరోజు మనం ఎంత హాయిగా బ్రతక లేము. మరి యోబు గారికి అంత కష్టం ఎందుకు పెట్టాడు అంటే భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు. అటువంటి వాడికి ఏం కావాలి అంటే పరిశోధన. శోధన కాదండి అది, పరిశోధన. నువ్వు కూడా అంత స్టాండర్డ్గా ఉంటే దేవుడు కూడా నిన్ను పరిశోధించడానికి టెస్ట్లో పెడతాడు. తప్పితే నిన్ను హృదయపూర్వకంగా ఎప్పుడు కూడా దేవుడు నిన్ను బాధపెట్టాడు. కరోనా కారకులు ఎవరు అంటే వెంటనే దేవుడు గుర్తుకు రాకూడదండి. మన పాపములు, మన పాపములు. ప్రకృతి వైపరీత్యాల కారకులు ఎవరంటే మన పాపములు. ప్రమాదాలకి, నష్టాలకి, కష్టాల కారకులు ఎవరంటే మన పాపములు. వీటికి కారకుడు దేవుడు అని ఎవరంటారో వారందరూ కూడా ఏం చేసినట్టండే దేవ దోషణ చేసినట్టు. పత్రిక వాళ్ళని, మీడియా వాళ్ళని పట్టుకుని రాళ్లతో ఒకటి ఏం చేయొచ్చు ఇప్పుడు? చంపడేయచ్చండి. దేవుడికి దయ లేదు, జాలి లేదు, కనికరం లేదు. దేవుడే ఉంటే, దేవుడే ఉంటే అసలు అన్నాడా? ఇష్టం వచ్చినట్టుగా రాయటం అనేది జరుగుతుందండి. ప్రతి మనిషి ఈరోజు ట్యాబ్లెట్ వాడడానికి కారకులు ఎవరు అంటే, గత వారం మీకు ఆల్రెడీ చెప్పేసా దాని గురించి నేను. ప్రతిరోజు ఈరోజు ప్రతి మనిషి ట్యాబ్లెట్లు వాడడానికి కారకులు ఎవరు అంటే మనం ప్రకృతిని పాడు చేసుకుని ప్రకృతికి ఎరువులు, పురుగు మందులు వేసిన ఆహారం తింటూ దాంట్లో వచ్చిన నష్టాన్ని పూడించుకోవడానికి మళ్ళీ మనం ఎరువులు, పురుగు మందులు మొక్కలకి వేసినట్లుగా బాడీకి వేస్తున్నాం. ఇక్కడ కూడా దేవుడికి ఏం సంబంధం లేదు. చక్కగా ఇచ్చాడు ప్రకృతి. నాకు తెలిసి 8-7 నెలల పాటు పండే వరి పంట ఇప్పుడు అదే నెలలు, అదే సమయానికి 2 పంటలు వచ్చేస్తుంది. సార్వా దాల్వా. మొక్కజొన్నకి పూర్వం నేను వ్యవసాయం చేసినప్పుడు మొదటి తడిలో బలం వేసేవాళ్ళం. ఇప్పుడు విత్తనాలకు ముందే ఎరువేసేసి విత్తనం పెడుతున్నారు. ఇంకా టెక్నాలజీ ఏంటంటే విత్తనానికి పురుగు మందు కోటింగ్ చేసేస్తున్నారు. అదే పరిస్థితి తల్లి కడుపున పుట్టిన పిల్లల పరిస్థితి కూడా. గర్భాన్ని పడిన దగ్గర నుంచి ముందులే ముందరే భవిష్యత్తు గురించి కూడా మీకు చెప్పాను. ఏంటంటే తల్లి కడుపులో పెట్టే నిలబడటం అనేది చాలా కష్టం ఉంటుంది. ప్రెగ్నెంట్ వస్తుంది కానీ నిలబడదు. నిలబడిన వాళ్ళు అదృష్టవంతులు అవుతారు. కన్ఫర్మ్ అయిన వాళ్ళు కదా అదృష్టవంతులు. ఇప్పుడు కన్ఫర్మ్ అయితే చాలా సంతోషపడతారు. అది నిలబడిన వాళ్ళే అదృష్టవంతులు. ఎందుకంటే వాళ్ళు వాడే పురుగు మందులు, రసాయనాల వల్ల ఏమవుతుంది అంటే వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం అయితే తప్పుడు కూడా మనం ఎవరిని అనకూడదంటే దేవుణ్ణి మాత్రం అనకూడదండి. ప్రకృతి ఏమైందంటే దేవుడు చేసినప్పుడు, మనిషి వచ్చినప్పుడు బాగానే ఉంది, కానీ వీడి యొక్క వెకిలి చేష్టల వల్ల ప్రకృతి వికృతి అయిపోయింది. ప్రకృతి వికృతి అవ్వడం అనేది జరిగింది. వృక్షాహారం, జంతుహారం అంతా కూడా ఏమైపోయిందంటే కల్తీ ఆహారం అయిపోయింది. భవిష్యత్తులో ఏముంటుందంటండి, ఎండ నిలబడే పరిస్థితి కూడా ఉండదు. ప్రతిదానికి మనం ఏం చెప్తాము అంటే దేవుడే కారకుడు అంటారు. మనకు బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా చనిపోయారనుకోండి, వెంటనే మన మనసు ఎక్కడికి వెళ్తుందండి? దేవుని మీదకి వెళ్తుంది. దేవుడా ఎలా అంత టైంలో తీసుకెళ్ళిపోతే ఎలాగా? కొన్ని మన ఇంట్లోనే ఎవరికైనా ఏమైనా అయిందనుకోండి, వెంటనే మనకు ఎవరు గుర్తుకు వస్తారంటే నీ కోసం నేను ఇంత పని చేస్తున్నాను కదా, ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నాను, నేను దేవుని పని చేస్తున్నాను, ప్రతి ఆదివారం చర్చకు వస్తాను, నాకే ఇంత నష్టం ఎందుకు జరిగింది, దేవుడా అని సహజ సిద్ధంగా మన మనసు ఎక్కడికి వెళ్ళిపోద్ది అంటే అసలు నమ్మొచ్చు అంటావా నిన్ను అనే స్థితికి మనసులోకి వెళ్ళిపోతాం. అదే ఏమి నేరం అండి? దేవదోషణ. దీనికి శిక్ష ఏంటి అంటే వాళ్ళతో కొట్టి చంపాలి. పాత ధర్మశాస్త్ర ప్రకారం, కొత్త ధర్మశాస్త్ర ప్రకారం నరకంలో వెయ్యాలి. కాబట్టి ఈ దేవదోషణ అనే ఆజ్ఞ విషయంలో అందరూ కూడా ఎలాగ ఉండాలంటే పకడ్బందీగా ఉండదు. పాత ధర్మశాస్త్రంలో వ్యభిచారం చేస్తూ పట్టబడి ఇద్దరు సాక్షులు ఉంటే వాళ్ళతో కొట్టి చంపాలి. కొత్త ధర్మశాస్త్రానికి వచ్చేప్పటికి అదే
ఆజ్ఞేయమైంది అంటే మోహపు చూపే నేరంగా పరిగణించాడు. అదేవిధంగా పాత ధర్మశాస్త్రంలో దేవుణ్ణి దూషిస్తే ప్రాణంతో కూడా చంపాలి. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి మొత్తం 10 ఆజ్ఞలు మారినాయండి, మారిన ఈ ఆజ్ఞ ఎలా మారింది ఈరోజు నేర్చుకున్నాం. కొత్త ధర్మశాస్త్రంలో దేవదోషం చేస్తే ప్రాణంతో కూడా చంపాలి. కొత్త ధర్మశాస్త్రంలో దేవదోషం అనే నేరం ఏం చేస్తే దేవదోషం అనే నేరంగా మారింది ఈరోజు మనం నేర్చుకుంటాం. యాకోబు పత్రిక చూడండి 1:12, యాకోబు పత్రిక 1:12. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభువు తన్ను ప్రేమించు వానికి ఏదైనా శోధన లాంటిది దేవుడు మనకు టెస్ట్ పెట్టినా మనకి ఏమొస్తుంది అంటే జీవ కిరీటం అనేది వస్తుంది. కాబట్టి మీరు ఇంటికెళ్ళిన తర్వాత 1 అధ్యాయం మొత్తం చదివితే దీని గురించి రాయబడిందండి. మన ఇంటి ముందుకు ఎవరైనా అడుక్కునే వాళ్ళు వచ్చారనుకోండి, నోరేసుకుని తిడతామండి. ఒకవేళ తిడితే ఊరుకుంటారా? ఆ చేతిలో ఉన్న దాన్ని బట్టి ఎత్తిపోతే వాడు బీగుతాడు. అడుక్కునేవాడి మాట అంటేనే ఊరుకోడు. కానీ దేవుణ్ణి మాత్రం మన ఇష్టం వచ్చినట్టు అనేటం అనేది జరిగింది. ఎప్పుడు కూడా పంచాయతీలోకి దేవుణ్ణి లాక్కూడదు. మంత్రి నారాయణ గారు కొడుకు తెలుసు కదండి మీకు, యాక్సిడెంట్లో హైదరాబాద్ రోడ్డు అంటారు దాన్ని అక్కడ చచ్చిపోయాడు. ఆయన ఏమంటాడు అంటే నా కొడుకే దొరికాడా దేవుడా అన్నాడు. ఇప్పుడు ఇది ఏం మాట అండి? ఇది దేవదోషణ ఆజ్ఞాతిక్రమంతో సమానం. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఎవరిని లాక్కూడదంటే పంచాయతీలోనికి దేవుణ్ణి లాక్కూడదు. వెంటనే నేనేమైనా పాపం చేశానా, నా కొడుకు ఏమైనా పాపం చేశాడా అని అతను ఆలోచించుకోవాలి. తప్పితే దేవుడి రంగంలోకి కానీ దేవుడి పంచాయతీలోకి కానీ ఎప్పుడు కూడా లాక్కూడదు. ఇప్పుడు చూడండి యాకోబు పత్రిక 1:17 చూడండి, శ్రేష్టమైన చదువుతున్నారండి. విలాప వాక్యాలు 3:33 దీనికి దగ్గర సంబంధం ఉంటుందండి. యాకోబు పత్రిక 1:17 వస్తుంది, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ఒకే వరములు పర సంబంధమైనదే జ్యోతిడి మైనగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఏమంటే మనకి ఏ ఆశీర్వాదమైనా జ్యోతిర్మయుడుగు తండ్రి యొద్ద నుండే వచ్చును. ఇంత క్లారిఫికేషన్గా కొత్త నిబంధనలో రాయబడింది కాబట్టి మనం పాత నిబంధనలో దాన్ని పక్కన పెట్టేసిన కొత్త నిబంధనలో పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదం జ్యోతిర్మయుడుగు తండ్రి యొద్ద నుండి వచ్చును. మరి మనకు వచ్చే ప్రతి కష్టం మనం చేసుకున్న దాన్ని బట్టే వస్తుంది. ఇది తెలియాలండి మనందరికీ. జ్యోతిర్మయుడుగు తండ్రి యొద్ద నుండి ఏమొస్తాయండి? అన్ని ఆశీర్వాదాలే వస్తాయి. కానీ కష్టాలు నష్టాలు అన్నీ కూడా మనం చేసుకున్న పాపాలను బట్టే వస్తున్నాయి. వాక్యంలోకి రాకముందు దేవుణ్ణి దూషించాము లేదనేది మనకు అనవసరం. వాక్యంలోనికి వచ్చిన తర్వాత మనం చేయట్లేదు అని ఈరోజు వరకు అనుకున్నాం. కానీ కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఏమైందండి? చట్టం అనేది మారింది. మారింది కాబట్టి దోషణ అనేది కొత్త నిబంధన చట్టంలో ఏ విధంగా ఉందో ఈరోజు మనం తెలుసుకుని ముగించేసుకుందాం. దేవదోషణ చేయకూడదు అనే దానికి కొత్త నిబంధనలు చట్టం ఎలా మారిందో చూసుకోండి. ఆదికాండం 1:26. ఆదికాండం 1:26. దేవుడు 26:27 వచనంలో దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నదులను చేయడము. దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపంలో దేవుడు తన స్వరూపమందు తన పోలికలు ఆదామును అవని చేశాడు. ఆదాము అవలంచి వచ్చిన వాళ్ళమే మనం అందరం కూడా. ఇది మనందరికి తెలిసిందే. అంటే ఇక్కడ కూర్చున్న మనం అందరిలో ఎవరి ఆత్మ ఉందంటే దేవుడి ఆత్మ, దేవుని ఆత్మ ఉంది. బాప్తిస్మ తీసుకున్న ప్రతి వాళ్ళ పరిశుద్ధాత్ముడు కూడా ఉంటాడు. భూమి మీద ఉన్న ప్రతి మనిషిలో ఉన్న ఆత్మ దేవుని ఆత్మ. అందరిలో దేవుని ఉన్నాడు. అందరూ కూడా దేవుని స్వరూపము, దేవుని పోలికలో ఉన్నాం. పాత ధర్మశాస్త్రంలో దేవుణ్ణి దూషిస్తే రాళ్లతో కొట్టి చంపాలి. కొత్త ధర్మశాస్త్రంలో తోటి మనిషిని దూషిస్తే రాళ్లతో కొట్టి చంపాలి. చట్టం చూసారా? పాత ధర్మశాస్త్రానికి కొత్త ధర్మశాస్త్రానికి, పాత ధర్మశాస్త్రం కన్నా కొత్త ధర్మశాస్త్రం ఇంకా కఠినం. మోపు చూపే నేరం అంటే కష్టమైన సుఖమైనా కష్టమే. అక్కడ దేవదోషణ చేసి ఇద్దరు ముగ్గురు సాక్షులు ఉంటేనే శిక్ష. కొత్త ధర్మశాస్త్రంలో
దేవుని స్వరూపంలో దేవుని పోలికలో ఉన్న ఏ మనిషిని నువ్వు నోటితో దూషించినా నిన్ను తెలియకుండా చేసేసినా అన్నా కుదరదా, ఎక్కడికి వెళ్ళిపోతాము అంటే నిత్య నరకానికి. అదే సత్య సంబంధులు ఎరుగని సత్యం, పాపం మీద మాట్లాడుతున్నాం మనం. ఈ ఒక్క నేరం మనకు తెలియకుండా చచ్చిపోయామనుకోండి, దీన్ని బట్టి మనం ఎక్కడేస్తానంటే దేవుడు నన్ను ఈ ఆజ్ఞ ప్రకారం మరి నువ్వు తెలుసుకోలేదు వెళ్ళిపో నరకం అంటాడండి. ఎంత దారుణం అండి, ఆ దారుణమైన పరిస్థితులకు మనం వెళ్ళకూడదని ఈ పాఠం. శిక్ష ఏమవుతుంది, చట్టం మారినప్పుడు కూడా శిక్ష కూడా మారిపోద్ది. ఆ చట్టంలో రాళ్ళతో కూడా చంపాలి, ఈ చట్టంలో నరకంలో పడేయాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మనకి అవకాశం ఉంది కదా అని ఇప్పుడు మైక్ పట్టుకుని నేను ఇక్కడ కూర్చున్న పేర్లు చెప్పకుండా నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయచ్చు కదండి, మంచి అవకాశం ఉంది. వాక్యం చెప్పడం వల్ల వాళ్ళు తయారైపోయింది తెలుసు మీకు. ఈరోజు వరకు ఇక్కడ నేను కానీ ఇక్కడ కూర్చున్న మీలో ఎవ్వరూ కానీ చర్చికి వచ్చి మానేసి వాళ్ళ గురించి కానీ బయట వాళ్ళ గురించి కానీ ఏ రోజైనా ఎప్పుడైనా చిన్న మాటను వదిలేవండి మనం, వదలలే. ఎందుకని వదలలేదు అంటే దేవుడు మనకు ఒకటి నేర్పించాడు, ఏంటంటే క్షమించడం అంతే. ఏం చేసిన ఏం చేయమన్నాడంటే క్షమించమన్నాడు అంతే. మనం కూడా ఇప్పుడు కూడా అలా మాట్లాడము, ఎందుకంటే దేవ దోషణ అంటే ఏంటండి, ఆత్మరూపంలో ఉన్న ప్రతి మనిషి దేవుని రూపంలో దేవుని స్వరూపంలో ఉన్నవాడు అది చిన్నపిల్లవాడమని నేరస్తుడమని ఎవరైనా ఉన్నామండి. దేవుని స్వరూపంలో దేవుని పోలికలో ఉన్నాడు, ఎంత దుర్మార్గుడు అవునని ఎంత మంచివాడైనా ఉన్నాండి, నోటితో దూషించకూడదు. దీనికి మీకు సాదృశ్యంగా యోబు గారు, ఇంకా మీకు తెలిసి యేసుక్రీస్తు ఎక్కడా కూడా ఎవరిని కూడా దోషణ మాట్లాడలేదండి. దోషకుడు అనే మాట ఎవరికి ఉందండి బిరుదు, అపవాదికి ఉందండి పేరు దోషకుడు. దీనికి సంబంధించి ఇంకో రిఫరెన్స్ అండి, రోమీలకు రాసిన పత్రిక 2:24 రాయబడిన ప్రకారం మిమ్మును బట్టి కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుతున్నది. ఈ మాటకు అర్థం ఈ పాఠం ద్వారా ఈరోజు మనకు అర్థమవుతుంది, మనల్ని బట్టి దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుతుంది. అంటే నన్ను బట్టి దేవుణ్ణి పక్క వాళ్ళు ఎవరైనా దూషిస్తున్నారు అంటే ఆ శిక్ష నాకే, నేనే దేవదోషణ చేసినట్లు. మీకు అర్థమవుతుందండి, మిమ్మల్ని బట్టి అన్ని జనుల మధ్య నా నామము దూషింపబడుతుంది. మనల్ని బట్టి మన చేష్టలను బట్టి అన్యుడు దేవుణ్ణి దూషిస్తున్నాడు అనుకోండి, కొత్త ధర్మశాస్త్రంలో ఆడికి శిక్ష లేదు. ఎవరిని బట్టి దోషణ అనేది జరిగిందంటే నన్ను బట్టి జరిగింది కాబట్టి శిక్ష నాకు. కాబట్టి క్రైస్తవ జీవితం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఒకసారి ఆలోచించండి. బాగా పెద్ద రోగం వచ్చిన వాడికి ఏం చేస్తారంటే కటిక పత్తి అంటారు తెలుసు కదా మీకు, ఉప్పు ఉండదు నూనె ఉండదు కారం ఉండదు. క్రైస్తవ జీవితం కటిక పత్యంతో సమానం అండి, ఇంకంతకన్నా ఇంకెక్కువే అనుకోవాలి. మనల్ని బట్టి మనం ఎవరినైనా దూషించినా దేవదోషం చేసినట్లే, మనల్ని బట్టి ఎవరైనా దేవుణ్ణి దూషించినా మనం దేవదోషణ చేసినట్టే. 21 వచ్చింది చూడండి, అదే పత్రిక 21 వచ్చింది, 21, 22, 23 చదవండి. ఎదుటివానికి బోధించు నీవు, నీకు నీవే బోధించుకో. నేను మీకు చాలా సార్లు చెప్పాను, మనం ఏ పని అయితే చేయగలమో అదే ఇక్కడ నిలబడి చెప్పండి, చేయలేని దాని గురించి మాట్లాడద్దు. మనం ఏది చేయగలమో, నేను మొహపు చూపు చూడకుండా ఉండగలను అనుకుంటావా, చూడొద్దని నిలబడి చెప్పు. నేను దొంగతనం చేయకుండా ఉండగలను అంటావా, దొంగతనం మీరు ఎవరు చేయొద్దని చెప్పు. ముందు నువ్వు చేయగలిగి సాధించి ఏం చేయాలి చెప్పగలగాలి. ఇష్టం వచ్చిందిగా బైబిల్లో ఉంది కదా, నువ్వు చెప్పుకుంటూ వెళ్ళిపోయిన ఎవరికి ఉపయోగం, కూర్చుని మీరు ఉపయోగించుకుంటే మీకు ఉపయోగం, చెప్పిన నాకు రూపాయి ఉపయోగం ఉండదు. మనల్ని కదా వీడు ఇన్ని మాటలు చెప్పాడు ఇది చేశాడరా అంటే శిక్ష ఎవరికి ఇప్పుడు, నన్ను బట్టి వాడు దేవుణ్ణి దూషించాడు కాబట్టి శిక్ష నాకు. కాబట్టి మనల్ని బట్టి ఎవరు కూడా దేవుణ్ణి దూషించకూడదు, ఈ విషయంలో కూడా అందరూ జాగ్రత్త కలిగి ఉండాలి. దరిద్రం ఏంటంటే క్రైస్తవులే ఎక్కువ మంది వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారండి. ఇంకా మన గ్రామాన్నే తీసుకోండి మీరు, ఎక్కడికో ప్రపంచం దాకా అవసరం లేదు. క్రైస్తవులు అయిన వారు ఎక్కువ మంది వడ్డీ వ్యాపారం అనేది జరుగుతుంది. వడ్డీకి ఇవ్వటం కానీ వడ్డీకి తీసుకోవటం కానీ విపరీతమైన అప్పులకు ఎక్కువగా ఉన్నది కూడా వాళ్ళే అని చెప్పడానికి సిగ్గుచేటు. ఎందుకని అంటే బైబిల్లో
పకడ్బందీగా రాయించాడు దేవుడు కీర్తనలో. వడ్డీకి ఇచ్చువాడు నా యొక్క సముఖమంద నిలబడడానికి స్థానమే లేదన్న. ఇలాంటి పనులు మనం చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనల్ని బట్టి దేవుడిని వాళ్ళందరూ కూడా దూషిస్తున్నారు. కాబట్టి ఇదే కాదండి, ఇంకా చాలా ఉన్నాయి. అటువంటివన్నీ కూడా ఏమి జరగకుండా మనం అందరం కూడా చూసుకోవాలి. పాపానికి దూరంగా దేవునికి దగ్గరగా, రాళ్లతో కొట్టి చంపాలి మనల్ని. ఏం చేస్తే దేవ దూషణ చేస్తే యేసు కృప ద్వారా మనం అందరం ఏమయ్యాలంటే అవకాశం అనేది ఇచ్చారు. మనం మన తోటి వారిని ఎంత నేరమన్నా చేయనివ్వండి, దూషించకూడదు, క్షమించి వదిలేయాలి. మన వారికి ఏదైనా సాయం చేసామనుకోండి, తిరిగి అదే మనిషి మనకు సాయం చేయాలని కోరుకోవటం అజ్ఞాతిక్రమం. నేను ఎవరికైనా ఏదైనా సాయం చేసిన, మీరు ఎవరికైనా ఏదైనా సాయం చేసిన ప్రతిఫలం నాకు దేవుడు ఇస్తాడు అని ఆశతో ఉన్నానుకోండి, హాయిగా ఉంటాం. అలా కాకుండా నేను అతనికి ఏదో సాయం చేశాను, ఆమెకి నేను సాయం చేశాను కాబట్టి ఆమె నాకు అన్యాయం చేసిందని అనకూడదు. ఇప్పుడు నేను ఎవరికో ఏదో ఇప్పుడు లేఖనకి ఏదో సాయం చేశాను అనుకుందాం, లేఖన నాకు అన్యాయం చేసింది అనుకుందాం, ఇక నా జీవితం అంతా నాకు అన్యాయం చేశాడు అంటే నా జీవితం అంతా పక్కతో మిగిలిపోద్ది తప్పితే ఉపయోగం ఏమి ఉండదు. నేను లేఖనకి సాయం చేశాను, లేఖన నాకు సాయం చేసింది. ప్రతిఫలం ఎక్కడి నుంచి ఆశించాలండి? దేవుడు. మనం కూడా ఏది దేవుడికి సంబంధించిన ఏ కార్యం చేసినా ప్రతిఫలం అనేది నాకు దేవుడు ఇస్తాడని సంతోషంతో బ్రతికామనుకోండి, అవతల వాడు మనకి అన్యాయం చేసినా అవతల మనిషి అన్యాయం చేసినా బాధపడం. ఎందుకని? నాకు ప్రతిఫలం ఎవరిస్తారు? దేవుడు ఇస్తారు. మనం ఏ దేవుని కార్యం చేసినా, ఇప్పుడు జయశాలి గారికి సుమారు 3 లక్షల వరకు పంపించేసామండి. ఇప్పుడు ఫోన్ చేసి మా సంఘానికి కొంచెం 2,000 రూపాయలు పంపించండి అని అంటాం, అనగలమా? మనం ఏ ఉద్దేశంతో చేసాం? మనం పకడ్బందీగా దేవుని సేవ చేస్తున్న అటువంటి వాడికి మనం సాయం చేస్తే మనం పరలోకానికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఆయన చేసే ప్రతి దాంట్లో కూడా మనకి ప్రతిఫలం ఉంటుంది. పాలి భాగస్థులం అవుదామని చేసాం, ప్రతిఫలం ఎవరు నాశించాలి ఇప్పుడు మనం అంటే? దేవుడే. మన నేను దేవుని పని కోసం ఇచ్చాను, దేవుడే నాకు సాయం చేస్తారు, దేవుడే చేస్తారు. దేవుడే చేస్తే బాగుంటుందండి, దేవుడే మనం చేయబెట్టుకుంటే బాగుంటుంది. ఉంటారు కాదంటారు. కాబట్టి ఎవరిని కూడా ఎట్టి పరిస్థితుల్లో దోషణ మాట అనేది మనం దిచ్చబడిగా ముగించేసుకుందాం. యోహాను సువార్త 4:20. కండిషన్ నెంబర్ 1 ఏంటంటే, నువ్వు దేవుణ్ణి దూషిస్తే, నువ్వు ఎవరినైనా తిడితే దేవుణ్ణి దూషించినట్లే మీరు నన్ను దూషించిన దేవుణ్ణి దూషించినట్లే నేను మిమ్మల్ని దూషించిన దేవుణ్ణి దూషించినట్లే మనల్ని బట్టి ఎవరైనా దేవుణ్ణి దూషించిన మనం దేవుని దూషించినట్లే. 4 1 యోహాను పత్రిక 4:20. 1 యోహాను 4:20. మీకు నేను ఇచ్చిన బుక్లో యోహాను మొదటి పత్రిక దేని గురించి వ్రాయబడిందని ఇచ్చానండి. ప్రశ్న పరీక్షలో కూడా ఇస్తానండి, గుర్తుంచుకోండి. యోహాను మొదటి పత్రిక దేని గురించి వ్రాయబడింది? మొత్తం అంతా కూడా ఒకటేనండి, ప్రేమ గురించి రాయబడిందండి. ప్రేమ. తోటి సహోదరుణ్ణి ప్రేమించలేని నీవు దేవుణ్ణి ప్రేమిస్తావంటే అది నమ్మశక్యంగా లేదన్నాడు కదండి. తోటి సహోదరులు ఎవరున్నారంటే ఎంత నేరమన్నా చేయని, వ్యభిచారం వల్ల పట్టబడిన స్త్రీ ఆయన దగ్గరకు వస్తే యేసుక్రీస్తు ఏం చేశాడు? అమ్మా అన్నాడు. పోవే అన్నాడు అనుకోండి, అక్కడ ఏం చేసినట్టు? దేవదోషం చేసినట్టు. అమ్మా అన్నాడు కదండి. తీతుపత్రిక 5:2-7. తీతుపత్రిక 2:7. పరపక్షమందున్నవాడు మన గురించి చెడు మాట ఏదియు చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. పరపక్షమందున్నవాడు మన గురించి ఏలి ఎత్తి చూపే పని ఏది కూడా మనం చెయ్యకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం మనకి బోధిస్తుంది. ఇది క్రైస్తవులు అవ్వచ్చు, అటు అన్నిలు అవ్వచ్చు, ముస్లింలు అవ్వచ్చు, హిందువులు అవ్వచ్చు, ఎవరైనా సరే పరపక్షం అంటే మన పక్షం లేనివాడు అని అర్థం. పరపక్షం ఉందన్నవాడు హరిభక్తుడు ముగించేసుకున్నాడు. పరపక్షం ఉందన్నవాడు మన గురించి
చెడుమాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకును. పాఠం పేరండి దేవదోషణ అంటే ఏమిటి. దేవదోషణ అనేది క్రైస్తవులు ఎలా చేస్తున్నారు. పాఠం పేరండి దేవదోషణ అంటే ఏమిటి. దేవదోషణ ఈనాడు క్రైస్తవులు ఎలా చేస్తున్నారు. విలాపవాక్యాలు 3:33 ప్రకారం హృదయపూర్వకముగా దేవుడు ఎవ్వరికి బాధ అయినను విచారమైనను కలగజేయడు. మనకు విచారమైనను బాధ అయినను వచ్చినప్పుడు పంచాయతీలకు దేవుడిని లాక్కుండా గుర్తు రావాల్సింది ఏంటంటే నేను ఏదైనా చేశానా మా వాళ్ళు ఎవరైనా ఏదైనా చేశారా అని మన మనసులోకి రావాలి. తప్పితే నోటి మాటల వలనైనను యోగు పాపం చేయలేదు. భార్య కూడా వచ్చి అడిగింది ఏంటంటే దేవదోషణ చేయమనిక. ఇట్టి పరిస్థితుల్లో దేవదోషణ నేరానికి పాత ధర్మశాస్త్రంలో రాణంతో కూడా చెప్పాలి. కొత్త ధర్మశాస్త్ర ప్రకారం నరకంలో పడేయాలి. ఈ ఆజ్ఞ విషయంలో మనందరం కూడా జాగ్రత్త కలిగి ఉండకపోతే ఎంత చేసి అక్కడికి వెళ్ళిపోతాము అంటే నరకానికి వెళ్ళిపోతాం. అటువంటి పరిస్థితులకు మనం ఎవరో వెళ్ళకుండా ఈరోజు ఈ పార్ట్2 చెప్పడం జరిగింది. దేవదోషణ అంటే ఏంటండి. దేవుని పోలికలో దేవుని స్వరూపంలో ఉన్న ఏ మనిషిని మనం దూషించకూడదు. రెండోది మనల్ని బట్టి ఎవరు దేవుని దూషించకూడదు. మనము తోటి మనిషిని దూషించకూడదు. మనల్ని బట్టి ఎదుటి మనిషి దేవుణ్ణి దూషించకూడదు. పరపక్షమందున్నవాడు ఏలెత్తి చూపే పని మనం చేయకుండా ఎంతవరకు మనం ప్రవర్తించగలమో వాక్య ప్రకారం అంతవరకు ప్రవర్తించి దేవునికి చూపించాలి. పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుందండి. మంచిదైన ప్రతిదీ కూడా దేవుని దగ్గర నుంచే వస్తుంది. మనకు వచ్చి ఏ కీడైనా సరే గుర్తుంచుకోండి మన పాపములే. మనం యోగు లాంటి మనసు మనకు కలిగింటే దేవుడు పరిశోధన చేస్తాడు. తప్పితే శోధన అనేది ఇప్పుడు ఒకవేళ శోధన అనేది మనకు వచ్చినది ఆ దురాశల వలన మనం ఈడ్చుకో తిమోతి పత్రికలో ఉంటుంది ధనాపేక్ష వల్ల ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం దాన్ని ఆశించి కొందరు దాంట్లో గురులోకి ఇలా వెళ్ళిపోయారంటే కారకులు ఎవరు అంటే అక్కడ దేవుడు కదా ధనాన్ని ఆపేక్షించు. దురాశ గర్భమును ధరించి పాపము కనగా పాపము పరిపక్వమే. ఇక్కడ ఏమైనా దేవుడికి ఏ సంబంధం లేదండి. మంచిదంతా దేవుడి దగ్గర నుంచి వస్తుంది. మనకు జరిగే కష్ట నష్టం ఏదైనా సరే కారకులు ఎట్టి పరిస్థితుల్లో దేవుడిని పంచాయతీలోకి లాగదు. దేవదోషణ నేరానికి శిక్ష పడే పరిస్థితికి మనం అందరం కూడా తెచ్చు. ఈ రోజు వరకు ఏదైనా మనం చేస్తుంటే ఇంటికి వెళ్ళిన చక్కగా ప్రార్థన చేసి క్షమించమని అడగండి. వెంటనే పోతాయండి. ఇక్కడి నుంచి దేవదోషణ నేరం అనేది ఎవరు చేయకుండా ఉండాలని కోరుకుని ప్రార్థన చేసి ముగించుకున్నాం. ప్రియపరలోక మందుని మాటండి. ఈరోజు మేము పరిశుద్ధాత్మ దేవుని గురించి రాయడానికి మేము అందరం ఇక్కడికి వచ్చాం తండ్రి. అదేవిధంగా మొదటి పాఠంగా దేవదోషణ ఈనాడు క్రైస్తవులు ఎలా చేస్తున్నారు అనేది నేను మొదటి విషయం నేర్చుకున్నాను తండ్రి. రెండో విషయం కూడా సర్వేశ్వర గారి మాటల ద్వారా నేర్చుకుని మేము అందరం ఇక్కడికి వెళ్తాం తండ్రి. చెప్పబడుతున్న మాటలు ఏదైనా లోటు పట్లుంటే సరి చేసుకుని ఏమన్నా పర్లోక రాజ్యాన్ని చేరే భాగ్యం ఇప్పుడు అందరూ ప్రతిపెట్టుకు తెచ్చామని క్రీస్తున్నామని ప్రార్థనకి పెడుకుంటాం పరమ తండ్రి. సర్వేశ్వర గారు వచ్చి రెండో పాఠాలు వివరిస్తారని అందరూ శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ ఇచ్చిన బుక్కు చక్కగా చదివేసుకోండి.